సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య కారణం మీ ముందుకు రావడం, అగైన్ వై ఐఎమ్ హియర్ అనడానికి, క్లారిటీ ఇవ్వటానికే వచ్చామండి. సో ఐఎమ్ హేమ, ఎండి జో స్టార్ ఎంటర్ప్రైజెస్, ఎండి అఫ్ కోర్స్ ఫర్ ఆల్ ది జో స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. వి ఆర్ రిలేటెడ్ టు కన్స్ట్రక్షన్, తర్వాత జో స్టార్ ఫిలిం సిటీ ఉంది మాకు. జో స్టార్ ఫిలిం సిటీ ఫౌండర్ మా వారు కోటేశ్వర్ రాజు గారు. నేను అన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడాను ఐఎమ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నమాట. సో ఫినాన్స్ అనేది ఒక బిజినెస్, కన్స్ట్రక్షన్ అనేది ఒక బిజినెస్, తర్వాత అగ్రికల్చరల్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. టు గెట్ మోర్ డీటెయిల్స్ అండి, అందరూ కూడా అడుగుతూ ఉన్నారు ఏంటి ఊడిపడ్డారు వీళ్ళ ఊరు ఏంటి అనేసి, అందరికి క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను. మా వెబ్సైట్ jostar.com అండి, చూసుకోవచ్చు మీరు. తర్వాత యాక్చువల్గా నిన్న అంటే కోర్టులో జరుగుతున్నటువంటిది, అవన్నీ కూడా మాకు జరిగినటువంటి కుట్రలు కుతంత్రాలు అవన్నీ కూడా నేను చాలా ఎలాబరేట్గా మీకు మీ అందరికీ వచ్చి 3 వీక్స్ ముందర షేర్ చేసుకోవడం జరిగింది, సాక్ష్యాధారాలతో మీడియా సోదరుల ముందు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి వచ్చాము. సో సైలెంట్గా వర్క్ చేసుకునే మేము చాలా డెడికేటెడ్గా, మేము లండన్లో 14 ఇయర్స్ ఆఫ్ సర్వీస్, డిఫరెంట్ అంటే నేను మై బ్యాక్గ్రౌండ్ టీచింగ్, దీంట్లో నేను ప్రొఫెసర్గా చేశాను. డిఫరెంట్ అంటే కాంట్రాక్ట్, హైలీ పెయిడ్ కాంట్రాక్టర్ అండి నేను యూకేలో. తర్వాత మా వారు యూకే యుఎస్ హెడ్ క్వార్టర్స్ మెకెసన్ వారి ద్వారా అవార్డీ అన్నమాట. సో మాకు కూడా ఒక పరువు, ప్రతిష్ట, స్తోమత, అర్హతలు అన్నీ ఉన్నాయండి. సో కోర్టులో వేసినంత మాత్రాన నిందితుల్ని కోర్టులో ఉన్నంత మాత్రాన వచ్చి మాట్లాడకూడదని ఎక్కడ లేదండి. యాజ్ పర్ నేను అన్నీ చూసుకునే వచ్చాను. సో ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఎనఫ్ నౌ. నేను మామూలుగా చాలా కామ్గా వర్క్ చేసుకొని పోయే నాలాంటి వాళ్ళకి ఇలాంటి సైలెంట్ కిల్లింగ్గా, సైలెంట్ మర్డర్ లాగా, మర్డర్ చేస్తావా అని కూడా బెదిరించిన సందర్భాలు ఉన్నాయండి ఆవిడ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ జీవిత రాజశేఖర్ అండ్ రాజశేఖర్ అండి, ఎవరి గురించి నేను తెయదలుచుకోలేదు ఈరోజు. సో ఆ రోజు ఆవేశాలతో మాట్లాడడం జరిగింది. ఈరోజు వాస్తవాలతో మీ ముందుకు ఇంకా కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి వచ్చామండి. సో డీటెయిల్స్లోకి వెళ్తే, నిన్న ఆవిడ ఆర్య సమాజం వాళ్ళకి క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చారో మరి ఎందుకో తవ్వుతూ ఉన్నారు వేరే వేరే సభల్లో, అన్నీ మిక్సింగ్ అప్ థింగ్స్ అండి. షీ ఈజ్ మిక్సింగ్ అప్ థింగ్స్ అండ్ ఐ వాంట్ టు గివ్ క్లారిటీ ఆన్ దట్ బికాస్ ఐఎమ్ కనెక్టెడ్ టు యూత్. ఇక్కడ యూత్ ఆల్సో గెటింగ్ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఐ బీన్ ఇన్ టు టీచింగ్ ప్రొఫెషన్. మా మెయిన్ ఎయిమ్ టు కమ్ టు ఇండియా టు సెటిల్ ఇస్ టు గివ్ జాబ్స్ అండి. జాబ్ మేకింగ్, జాబ్ మేకర్స్గా ఉండటానికే మేము వచ్చాము, మంచి చేయడానికే వచ్చాము సమాజానికి, ప్లస్ డౌన్ ట్రాడన్ ఉమెన్కి ఉద్యోగాలు ఇవ్వటానికి. మా దగ్గర చేసే వాళ్ళందరూ అండి, జాబ్ చేసే వాళ్ళందరూ కూడా మోర్ దెన్ ఏ డికేడ్ మా దగ్గర అలాగే ఉన్నారండి. మా నిజాయితీ ప్రూవ్ చేసుకునే సందర్భము, అవకాశం ఇచ్చినటువంటి ఈ మీడియా సోదరులు, మీడియా ఈజ్ ఈక్వల్ టు గాడ్ అండి నౌ నాకు. ఈ అవకాశం ఇవ్వడానికి మీరే నాకు కారణము. సో ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్స్ అట్ దిస్ మూమెంట్. ఎప్పటికి కూడా రుణపడి ఉన్నాను నేను, ఎందుకంటే ప్రజలకు తెలియచేయటానికి మా ఆవేశాలు, మా బాధలు, చాలా చాలా బాధపడే మేము ఇక్కడికి రావడం జరిగిందండి. చాలా కూడా అమికబుల్గా సాల్వ్ చేసుకుందామని, యాక్చువల్గా డబ్బు ఇచ్చేసి అన్ని అవాస్తవాలు మాట్లాడుతున్నారు వాళ్ళు. డబ్బు తీసుకున్న వాళ్ళు గ్రాటిట్యూడ్గా కొంతవరకే ఉన్నారు, మేము మోసపోయిన మాట నిజమే అలా అని గెలుస్తామని ఖచ్చితంగా చెప్పగలను. వీఆర్ వెరీ స్ట్రాంగ్, అందరి ప్రేయర్స్ మా దగ్గర ఉన్నాయి, బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇన్ ఆల్ ద బ్యాక్గ్రౌండ్స్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఇన్ జర్నలిజం, అన్నిట్లో నేను చెప్పదలుచుకున్నాను. ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ అండి విత్ గుడ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ నిన్న వచ్చారండి ఆవిడ నా గురించి ఐడెంటిటీ ఇంతగా నేను ఇవ్వడానికి కారణం ఏంటంటే క్లారిటీ అండి. నేనేంటో చెప్పేశాను, మా వారేంటో చెప్పేశాము. నేను ఫినాన్స్ ఇచ్చిన మాట నిజమండి, అన్ని అండర్టేకింగ్స్ తీసుకున్నాను. ఆవిడ వచ్చారు నిన్న, వచ్చి రాక తలకే హేమ అండ్ కోటేశ్వర అంటీ అంటనట్టు ఆవిడేదో అంటే మోసం చేయని దానిలాగా ఫోకస్ చేస్తూ, అంటే ఒక కవరింగ్లు ఇచ్చుకుంటూ, బిల్డప్లు ఇచ్చుకుంటూ, ఒక ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఆవిడ సైలెంట్గా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ, ఈ విధంగా కోర్టుకు వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు మీడియా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనటానికి, మీడియా సోదరులారా నేను అడుగుతున్నాను, హూ ఈజ్ షీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని డిక్టేట్ చేసే ఆవిడ
లేకుంటే ఆవిడకి ఏమైనా రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా? దానికి సంబంధించి ఇంతవరకు నేను అంటే మననం చేసుకోలేదు. షీ ఈజ్ అన్ ఓల్డ్ హీరోయిన్ మెయింటైనింగ్ హర్ హస్బెండ్ హూ ఈజ్ రాజశేఖర్ అండ్ హర్ యాక్ట్స్ ఆర్ ఈవిల్. సో ఐఎమ్ హియర్ టు, నేను ఒక ఇన్స్ట్రుమెంట్గా దేవుడు యూజ్ చేసుకున్నట్టు నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. ఆమె పెట్టిన బాధలు కుట్రలు వీటిని అన్నింటిలో కుంగిన మేము ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నాం, బయటకు వచ్చాము. వీఆర్ హియర్ టు. విశ్లేషకులు కూడా నిన్న అన్నారు, ఎందుకు మీడియాకు వచ్చి మాట్లాడటము, ఇవన్నీ పర్సనల్ కదా, కోర్టుకు చూసుకోండి అని. మేము కామ్గా చేసుకుంటున్న సందర్భాల్లో మమ్మల్ని ఎట్టంటెట్ట లాగి సమాజంలో మమ్మల్ని బతకనీయకుండా, మాకు పరువు ఉందండి, ప్రతిష్ట ఉందండి, మాకు ఒక స్తోమత అర్హతలు అన్నీ ఉన్నాయండి, మా బాధలను వ్యక్తం చేసుకోవడానికి మీడియా సోదరులకు మరొకసారి నేను నా థ్యాంక్స్ని. మిగతా విషయాల్లోకి వస్తే కోర్టులో జరుగుతూ ఉందండి, యాక్చువల్గా జరుగుతూ ఉంది. ఆవిడ భయపడి ఉన్నారు అనుకున్నాము, ఎందుకంటే మేము ఆరోపణలు చేసినప్పుడు సాక్ష్యాధారాలతో ఆవిడ మీడియా ముందుకు వచ్చి చెప్తారేమో అనుకున్నానండి. అంటే ఏదో బోస్టింగ్ చేస్తుంటారు కదా, కానీ అది కాదండి. ఇక్కడ నిన్న కూడా చీమ కుట్టనట్టు ఎరగనట్టు చాలా అమాయకురాలుగా చదవన వాళ్ళు వింటే జీవిత రాజశేఖర్ వాళ్ళు ఎగ్జాంపులరీ కాదండి. దీన్ని బట్టే తెలుస్తుంది దే ఆర్ నాట్ ఎనీ రోల్ మోడల్స్ హియర్ టు కమ్ అండ్ డిక్టేట్. ఇంకో విషయం అండి, ఇప్పుడు నాకు క్లారిటీ అవసరం అండి. ఏ విధంగా అంటే ఆవిడని అడుగుతున్నాను, జీవిత రాజశేఖర్ గారు మీరు నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందండి. నిన్నొచ్చి ఫస్ట్ టైమో నేను ఎవరో తెలియదు అన్నారు, తర్వాత ఎందుకు వస్తున్నారు హేమా గారు అన్నారు, తర్వాత ఇప్పుడు హేమా అండ్ కోటేశ్వరరాజు ప్రొడ్యూసర్స్ నాకు సంబంధం లేదు, ఏదో సింపతి క్రియేట్ చేయడానికి నాలుగుకి బోన్ లేదండి. ఎలా అంటే అలా, ఏ సందర్భంలో అంటుందో తెలియదండి. చాలా ప్రమాదకరమైనటువంటి ఒక లేడీని నేను చూస్తూ ఉన్నాను, చాలా అన్ఆన్సరబుల్గా. నేను ఒకటే అడుగుతున్నాను, 5 questions అండి మీకు. నువ్వు నా దగ్గర అప్పు తీసుకున్నావా లేదా, అండర్ టేకింగ్ ఇచ్చావా లేదా, నాతో ఫ్రెండ్లీగా మాట్లాడావా లేదా, నాకు సారీ చెప్పావా లేదా, నిన్ను హర్ట్ చేసినందుకు సారీ హేమా గారు అంటుంటే కూడా నేను మీ వయసులో చిన్నదాన్ని అండి, హేమా అని పిలవండి అని అన్నానా లేదా, తర్వాత డాక్యుమెంట్లు నా దగ్గర సెక్యూరిటీగా పెట్టావా లేదా. వీటన్నిటికీ సమాధానం రాజశేఖర్ అండ్ జీవిత, మీడియా సోదరులకు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కూడా చాలా అంబిగ్యూటీ క్రియేట్ చేసేసి వెళ్ళావు, చాలా పరువు గల కుటుంబం మాది, ఈయన మోసగాడు అని చెప్పడానికి ఎవరెవరినో ప్రవేశపెట్టావు. యూ బ్రైబ్డ్ యువర్ మేనేజర్స్, ఐఎమ్ వార్నింగ్ యూ, కాషనింగ్ యూ, యూ క్రాస్డ్ యువర్ లిమిట్స్. అండ్ ఇంకొక విషయం, ఇంట్లో మీ అత్తగారు అమ్మగారు చనిపోయినప్పుడు ఆ ఇది తీసుకొని ఎన్ఓసి నేను ఇచ్చానా లేదా, నా మంచితనాన్ని ఆసరాగా తీసుకున్నావా లేదా, తర్వాత నువ్వు ఆత్మవిమర్శన చేసుకుంటావా లేదమ్మా. నేను మటుకు ఆత్మవిమర్శన చేసుకునేదాన్ని, స్వాట్ అనాలిసిస్ బిజినెస్లో చేసుకునేదాన్ని, ఒక ఎథిక్స్ తెలిసిన దాన్ని, నలుగురితో మంచిగా ఉండేటటువంటి దాన్ని. నాకు అర్హత ఉందమ్మా మీడియాకు ఎందుకు వచ్చావు అని నువ్వు అడిగి డిక్టేట్ చేయాల్సినంత దానివి కాదమ్మా. ప్లస్ నీ నంగనాచులు ఇక్కడ కాదమ్మా, ఏమి చేయని దానిలాగా చదువుకోని వాళ్ళు ఎవరైనా చూస్తే జీవిత రాజశేఖర్ అసలు నీకేం కావాలి, మంచిగా ఉంటే మంచిగా అందరికీ ఎక్స్పోజ్ అవుతావు, కానీ మంచిగా అనిపించుకోవడానికి కుట్రలన్నీ చేస్తున్నావు, అది ఎలా సాధ్యమమ్మా? ఒకే సభలో అన్ని ఆపోజిట్స్ మాట్లాడుతున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ యూ టోల్డ్ డిఫేమేషన్కి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు, తర్వాత మోసం చేసే వాళ్ళే ఇలా మాట్లాడుతున్నారు. ప్లీజ్ గమనించండి సోదరులారా, రెస్పాన్సిబుల్గా ఉండండి. నువ్వెవరమ్మా ఇక్కడ చెప్పడానికి, అందరం రెస్పాన్సిబుల్గానే ఉన్నామమ్మా. ఇర్రెస్పాన్సిబుల్గా నువ్వు డబ్బు తీసుకునే అన్ఆన్సరబుల్గా ఉన్నావు. తర్వాత ఇంకో విషయం, సఫరింగ్ పెద్ద పెద్ద వార్తలు వాడుతున్నావమ్మా, నువ్వు సఫర్ చేయిస్తున్నావు అది తెలుసుకో. తర్వాత ప్రెషియస్ టైం గురించి నువ్వు మాట్లాడుతున్నావమ్మా, నేను టైం వేస్ట్ చేస్తున్నానని అనుకోవట్లేదు, మాటలు కూడా రావట్లేదు నాకు. అంతగా నన్ను బాధ పెట్టావు, ఇబ్బంది పెట్టావు, మమ్మల్ని లాగావు. నిన్న ఎందుకమ్మా వచ్చావు మళ్ళీ, మమ్మల్ని ఎందుకు లాగుతున్నావు, అవాస్తవాలు ఎందుకు చెప్తున్నావు, నోరు ఎట్టంటే అదుపులో పెట్టుకో. ఐఎమ్ వార్నింగ్ అండ్ డీటెయిల్స్, నిన్న చెప్పిన దానికి మా వారు డీటెయిల్డ్గా చెప్తారండి. ప్లీజ్ అందరూ విని మాకు సపోర్ట్ చేస్తున్నారు, మీ అందరి సపోర్ట్ కావాలండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కంటిన్యూ టు సపోర్ట్ అస్, ఐ రిలై ఆన్ గాడ్ అండి. మేము నిజాయితీ పరులం కాబట్టి ఖచ్చితంగా 100% అందరూ అండి, భారతదేశంలో భారత మాత, తర్వాత న్యాయ దేవత, భూమిని భూదేవి అంటారండి, సహనాన్ని వహిస్తూ బాధలు పడుతూ నేను కోర్టుకు వెళ్ళడం జరుగుతోందండి. చాలా బాధలు,
కోవిడ్ ఇంపాక్ట్ వల్ల చాలా కోర్టులు క్లోజ్ అయ్యాయి, బ్యాంకులు క్లోజ్ అయ్యాయి, చాలా ఇబ్బందులు పడి ఈ స్టేజ్కి వచ్చామండి. అరెస్ట్ వారంట్ వచ్చాకే మేము మీడియా ముందుకు రావడం జరిగిందండి. ఆ సాక్ష్యాధారాలతో ఆవిడ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఆవిడ మాట్లాడిన దానికి ఏమన్నా మీరు సేకరించగలిగితే ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ అండి. మేము వీఆర్ రెడీ అండి. వై రాజశేఖర్ ఈజ్ నాట్ కమింగ్ అవుట్ అండి, ఇంత జరుగుతున్నా ప్లీజ్. ఐ విల్ పాస్ ఇట్ ఆన్ టు మై హస్బెండ్ కోటేశ్వరరావు. నమస్కారం అండి మీడియా సోదరులకు. మీ మూలముగా మరి ఒకసారి నిన్న దేనికి ఫిలిం ఛాంబర్లో మీటింగ్ పెట్టుకోవడానికి అక్కడికి వచ్చి, మీటింగ్ పెట్టడానికి కాదండి, ఆమె ఒక సంజాయిషి చెప్పడానికి వచ్చి, ఆ సంజాయిషి ఎలా చెప్పాలనో ఏదో అటు ఇటు మాట్లాడుతూ అన్నిటిని కవరప్ చేసి పోవడానికి ఉన్న ప్రయత్నంలో మాట్లాడినట్టే తెలుస్తుంది. ఆమె ముఖ్యంగా నేను చెప్పాల్సిన అవసరం లేదండి. ఆమె ఫస్ట్లో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ హేమ ఎవరు, హేమ ఎందుకు వచ్చారు అని మాట్లాడింది. రెండోది వాళ్ళు ప్రొడ్యూసర్లు, వాళ్ళు సినిమా తీసుకున్నారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు ఏం చేసుకున్నారో తెలియదు అని చెప్పింది. మీరు వాళ్ళ ప్రెస్ మీట్లో ఉన్నటువంటి మీవే చూసుకోండి. మళ్ళీ అదే సేమ్ ప్రెస్ మీట్లో నిన్న ఫస్ట్ క్వశ్చన్ ఏమనింది, వాళ్ళు ప్రొడ్యూసర్స్ అండి అని చెప్పింది. సగం లేక వచ్చే తలికేనే ఏం చెప్తుంది, మేము సగం మా సగం ప్రొడ్యూసర్స్ని మేము ఆస్తులు అమ్మి పెట్టినాము అని చెప్తుంది. దయచేసి మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా, మేము వచ్చినటువంటి దానికి, కామన్ మ్యాన్ వచ్చి మీడియాతో మాట్లాడడానికి అన్ని ప్రూఫ్లు తీసుకొని ఈవెన్ ప్రెస్ క్లబ్ తిరుపతిలో కూడా అన్నీ మీ ముందర సమర్పించి మేము మాట్లాడుతున్నాం. ఆమె నాలుగు ఎట్లా వస్తే అటు మాట్లాడడానికి, అంటే ఆమెను క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు, ఆమెను క్వశ్చన్ చేసేటటువంటి వాళ్ళు ఎవరు లేరా? అడగండి, రమ్మని చెప్పండి. ఏ మీడియా దానికైనా సరే మాట్లాడిన దానికి ప్రూఫ్ తీసుకోండి. అంటే మీడియానే క్వశ్చన్ చేస్తుంది, అంటే ఏదంటే అది రాస్తూ ఉన్నారని. ఎందుకంటే వాళ్ళకొక మీడియా, మాకొక మీడియా అండి. మెయిన్ ఆమె నిన్న మాట్లాడినటువంటి దానికి మెయిన్గా చెప్పడానికి, వాళ్ళు సెలబ్రిటీ అనేటువంటిది ఒకటి పెట్టుకొని మాకు ఒక లైఫ్ ఉండాలి అంటే సెలబ్రిటీకి ఒక లైఫ్, మాకు లైఫ్ లేదా? అందరికీ ఉంటుంది. ప్లస్ తప్పు చేస్తే సెలబ్రిటీ అయినా తప్పే, కామన్ మ్యాన్ చేసినా తప్పే. దానికి వాస్తవాలను తీసుకొని సంబంధించినటువంటి వాటికి మేమేం రేజ్ చేసామో మాట్లాడండి. ఒకటి, మేము వాళ్ళు ప్రొడ్యూసర్స్ అండి హేమ, కోటేశ్వర రాజు అని చెప్తూ ఉన్నావు. నువ్వు మాట్లాడిన దానికి దేనికి పొంతం లేదు. మేము ప్రొడ్యూసర్సా లేకపోతే జీవిత కోటేశ్వర రాజు కలిసి ఎంతవరకు చేసినారు? ఆ తర్వాత కోటేశ్వర రాజు నీకు సినిమా ఏ సందర్భంలో నీకు అప్పచెప్పిపోయినాడు? ఆ తర్వాత నీకు ఫైనాన్స్ ఏ విధంగా చేసినారు అనేటటువంటివి డాక్యుమెంట్స్ చెప్తాయి, నోటి మాటలు కాదు. యాక్చువల్గా డాక్యుమెంట్లు అన్నీ చెప్తాయి. డాక్యుమెంట్లు ఉండేటటువంటివి చెప్పడానికి నోటి మాట ఎట్టయినా పలుకుతుందనే ఉద్దేశంతోనే బ్రిటిష్ కాలం నుంచి కాదు, ఆ కాలంలో గుప్తుల కాలం నుంచి డాక్యుమెంట్ ఏం రాసుకుంటామో డాక్యుమెంటే చెప్తుంది. మీడియా మిత్రులారా, ఒకసారి నాలుగు గోడల మధ్య బిజినెస్కు రాసుకున్నటువంటి అగ్రిమెంటే ఫైనల్. నీకు నోటుకు వచ్చినట్లు ఈరోజు ఒకటి, రేపు ఒకటి, ఇంట్లో ఒకటి, బయట ఒకటి, రాజశేఖర్ ఒకటి, నువ్వు ఒకటి, లేకపోతే మీ మామ ఒకటి, ఇంకొకటి, అవి జరగవు, ఎక్కడా జరగవు, లోకంలో జరుగుతాయా? జరగవు. ఏం రాసుకుంటామో ఇదే ఫైనల్. దీన్ని తీసుకొని రా, నీ దగ్గర కానీ ఒక డాక్యుమెంట్ ఉంది. ఆల్ డాక్యుమెంట్స్ సైన్డ్ ఇన్ డూప్లికేట్, దట్ మీన్స్ యూ మస్ట్ హ్యావ్ అన్ అగ్రిమెంట్, ఐ హ్యావ్ అన్ అగ్రిమెంట్, రైట్? దీన్ని కోర్టులో ఉన్నాయి, కోర్టులో చూసుకుంటామని. అంటే కోర్టులో ఉండేటటువంటిది మాకు తెలీదా? కోర్టులో ఏమైతే ఉన్నాయో అవి ఫైనాన్స్ విషయాలు ఉన్నాయి. ఇంకొకరికి కొంతమంది విశ్లేషణలు చేస్తున్నారు ఇంత సమయం అయిన తర్వాత ఎందుకు వచ్చినామని. ఇంత సమయం కాదు, గరుడువేగా అయిపోయిన వెంటనే ఆమె డబ్బులు కట్టలేకపోతే ఆ డబ్బులకు వాళ్ళ మామను తీసుకొని వచ్చి కాళ్ళు పట్టుకొని 2 ఇయర్స్ టైం కావాలని అగ్రిమెంట్ తీసుకున్నారు. మీడియా మిత్రులారా, ఎవరైనా డబ్బులు కట్టాలంటే వచ్చితే డబ్బులు వసూలు చేసుకోవడానికే చూస్తాము, కొట్లాడతాము వాళ్ళతో. మేము కూడా అంతే, డబ్బులు 2 సంవత్సరాలు టైం అడిగితే సొత్తులు మా దగ్గర ఉన్నాయి కదా అని టైం ఇచ్చినాము. అది ఫైనాన్స్, హేమ విషయంలో ఫైనాన్స్ అది. గరుడువేగా ఆ డాక్యుమెంట్ను కూడా ఏదో వేరే వాళ్లకు ఒక విధంగా రాసి పెట్టుకొని ఉండవు. అది నీ ఆటలేం సాగవు. కోర్టులో పోలీస్ స్టేషన్ పైన మాకు పూర్తి నమ్మకం ఉంది, మాకు న్యాయం జరుగుతుంది. ఆ విషయం లాస్ట్ ప్రెస్ మీట్లోనే చెప్పినాము. ఇంకొకటి ఎలాబరేట్గా ఏం చెప్తూ ఉన్నాము, నీవు ఏమైతే నిన్న చెప్పినావో ప్రొడ్యూసర్లు వాళ్ళు అని చెప్పని ఒక మాట చెప్పినావు. ప్రొడ్యూసర్లు మేమా లేకపోతే నువ్వు సినిమా చేసినావా, మేము ఫైనాన్స్ ఇచ్చినావా, ఏ విధంగా చేసినావు అనేటటువంటిది నీ దగ్గర డాక్యుమెంట్ ఉండేటటువంటిది మీడియా హౌస్ తీసుకొని రా. ఇంకొకటి ఫిలిం ఛాంబర్ అన్నావు, లేకపోతే ఫిలిం ఛాంబర్కే రా. ఫిలిం ఛాంబర్లో కొంతమంది ఆమె చెప్పినటువంటిదో లేకపోతే ఇంకొకటినటువంటిదో వాళ్ళకి మీడియా కవర్ చేస్తున్నారు. ఒక పెద్ద మనిషి చెప్తాడు, మేమంటే మీడియా కవరేజ్కి వచ్చి 100 కోట్లు మైలేజ్ కోసం వచ్చినామంట.
అరే డబ్బులు పోగొట్టుకొని మేము సకల కష్టాలు పడి సంక నాకిపోయి వచ్చి మేము మీడియా ప్రజలను మాకు న్యాయం చేయమని మేము అడుగుతూ ఉంటే ఆడ కూర్చొని నీకు కాలినప్పుడు నీకు తెలుస్తుంది నేను ఎవరు మాట్లాడుతున్నాడో ఎవరు మాట్లాడినాడో వాడికి తెలుసు అతనేం మాట్లాడుతున్నాడు మేము మీడియా కవరేజ్కి వచ్చినామంట మీడియా కవరేజ్కి వచ్చినామా మా బాధ చెప్పుకోవడానికి వచ్చినామా నువ్వు మాట్లాడితే పోయి వ్యూస్ కోసమో లేకపోతే ఇంకొక ఛానల్ కోసమో నీ దగ్గర మైక్ వస్తే ఏదంటే అది మాట్లాడేది నువ్వా మేమా మేము మాట్లాడాల్సిన అవసరం లేదు మేము ప్రొడ్యూసర్సు ప్రతి రూపాయి మేము సంపాదించినటువంటి డబ్బు పెడితేనే సినిమాలు పెట్టినాము ఎవరిది మేము తీసుకోలే మా డబ్బులు పోగొట్టుకున్నాం సినిమాలు తీసి సినిమాల్లో కూడా ఇచ్చినాము అన్నీ కూడా చేస్తూ ఉన్నాము అంత మాత్రాన ఫిల్మ్ ఛాంబర్లో కూర్చొని ఫిల్మ్ ఛాంబర్కు ఒక నమ్మకము గౌరవము అంతా ఏర్పడాలి అంటే మీడియా మిత్రుల ద్వారా ఒక మంచి సందేశాన్ని పంపించండి నాట్ లైక్ ఎస్టర్డే మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆ పక్కన ఎవరో కొట్లాడుకుంటున్నారు ఆ మెసేజ్ పబ్లిక్ పోతే ఏమనుకుంటారు గౌరవాన్ని పెంచేటట్లు మాట్లాడండి ఇంకొకటి మీరు ఏమి చూసినా ఇది మాట్లాడద్దు అది మాట్లాడద్దు అనడానికి వీల్లేదండి ఇది ప్రజాస్వామ్యము సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా ఏం మాట్లాడటం లేదు కోర్టులో నాన్ అవైలబుల్ అరెస్ట్ వారెంట్ వచ్చింది అదే చెప్పినాము నువ్వు 420 కాళ్ళు 420 కాళ్ళు వేషాలు చెప్పినారు అదే చెప్పినాము ఎందుకు చెప్పినాము వేరే వాళ్ళు మోసపోతారేమో అని చెప్పి